అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారు. వికాస్ రాజ్ గారు నమస్కారం. మునుగోడుకు సంబంధించిన నామినేషన్ల ఉపశమనం ఘట్టం కూడా పూర్తయింది, అభ్యర్థులు ఎంతమంది స్పష్టత వచ్చింది, ఎన్నికల సంఘం తరపున ఏర్పాట్లు ఎలా చేయబోతుంది? విత్డ్రాల్ టైం కూడా అయిపోయింది. ఫైనల్ గా మనకు 47 క్యాండిడేట్స్ కంటెస్ట్ లో ఉన్నారు. దీని ప్రకారం మనం 3 బ్యాలెట్ యూనిట్స్ సరిపోతాయి అనుకుంటా. మనం ఎక్విప్ తయారు చేసి పెట్టుకున్నాం బికాస్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ ఫైల్డ్ నామినేషన్స్. నెక్స్ట్ స్టేజ్ మనకు తయారు చేసేది పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, వాళ్ళని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చేసాం. వాళ్ళు సుమారు 1500 మందిని ట్రైనింగ్స్ కూడా ఫస్ట్ రౌండ్ వాళ్ళకి అయిపోయింది. సెకండ్ రౌండ్ ఇంకా ఒక 10 రోజుల తర్వాత ఇస్తాము. ఐడెంటిఫికేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ వేర్ విచ్ ఆర్ క్రిటికల్, వనరబుల్ అట్లాంటివి కూడా ఒక 105 పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది కొంత డైనమిక్ ఉంటుంది, యాజ్ ఇట్ చేంజెస్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఇది మారచ్చు. ఫైనల్ మనకు ఓటర్స్ 241,805 వచ్చినాయి. దీని ప్రకారం మనం ఓటర్ లిస్ట్ కూడా క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరిగింది. ఎంసీసీ వయలేషన్స్ మీద కంప్లైంట్స్ ఎక్కడ రావస్తున్నాయి, అట్లాగే సువోమోటో కూడా టీమ్స్ ఉన్నాయి. ఒక 44 టీమ్స్ 180 పోలీస్ పర్సనల్ తో సహా తిరుగుతున్నాయి. కేసులు బుక్ చేయడం, సీజ్ చేయడం, క్యాష్ సీజ్ చేయడం, లీకర్ సీజ్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు 24 lakhs వరకు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. 56,000 వర్త్ ఆఫ్ లీకర్ అంటే ఆల్మోస్ట్ 200 liters ఆఫ్ లీకర్ కూడా సీజ్ చేయడం జరిగింది. లీకర్ గురించి ఒక 40 బెల్ట్ షాప్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఒక 17 పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఒక 30 కేసులు పెట్టడం జరిగింది. లా అండ్ ఆర్డర్ సైడ్ లో 328 పీపుల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక 42 నాన్ బెలేబుల్ వారెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేశారు. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది, పోస్టర్ అంటించడం ఇట్లాంటి కేసెస్, ఒక 19,500 వరకు కేసులు ఐడెంటిఫై చేసి దాన్ని తీయడం, దాని మీద కేసు పెట్టడం అది కూడా చేయడం జరిగింది. నామినేషన్ ఉపశమనం అయిపోయింది, ప్రచారం ఇంకింత ఊపందుకుంది, అంటే ఇప్పటికే ప్రచారం జరుగుతుంది, ఇంకా ఊపందుకుంది. మీరు రాజకీయ పార్టీలకు ఈ ప్రచారానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రచారం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ ప్రాసెస్. సో ప్రశాంతంగా చేస్తే బాగుంటుంది. ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు టెల్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో దే ఆర్ వెల్కమ్ టు డూ దాట్. ఇప్పటికే మీకు రాజకీయ పార్టీల నుంచి, డిఫరెంట్ పార్టీల నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ కూడా వచ్చాయి, వాటికి సంబంధించి మీరు ఎన్నికల సంఘం తరపు ఎటువంటి చర్యలు? వాట్ ఎవర్ కేసెస్ ఆర్ కమింగ్, ఇప్పుడు వరకు మా దగ్గర 20 కంప్లైంట్స్ హ్యావ్ కమ్. దాంట్లో మీద ఎన్క్వైరీ చేయించి రిపోర్ట్ ECIకి పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ 24-hour బేసిస్ మీద మనం చేస్తున్నాం, సో దాట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సహజంగానే కొంత మీరు బయట చూస్తున్న చర్చ డబ్బుల పంపకం, లా పంపకం, కొంత ప్రలోభాల పర్వానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎన్నికల సంఘం తరపున ఏం చెప్తారు మీరు? మా సైడ్ నుంచి టీమ్స్ ఉన్నాయి, అది సీజర్స్ చేస్తున్నారు, రేడ్స్ చేస్తున్నారు, సో ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంది, అప్పీల్ కూడా ఉంది, దట్ చేయకూడదు. శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కేంద్రం నుంచి ఏమైనా ఆధునిక బలగాలు ఏమైనా వచ్చావు? అఫ్కోర్స్ మన సైడ్ నుంచి ఆల్మోస్ట్ 2000 to 2500 పోలీస్ పర్సనల్ స్టేట్ సైడ్ నుంచి ఇంక్లూడింగ్ అదర్ యూనిఫామ్డ్ ఫోర్సెస్ తీసుకొని ఉంటుంది. అట్లాగే ఒక 10 కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెప్యూట్ చేయడం జరిగింది, అంటే త్రూ ECI డైరెక్షన్స్ మీద. సో వాళ్ళని యాజ్ పర్ ద ప్లాన్ విచ్ ఇస్ ఫైనలైజ్డ్ బై ద DO ఇన్ కన్సల్టేషన్ విత్ ద అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్ కూడా ఉన్నారు అక్కడ, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా ఉన్నారు, అందరూ మాట్లాడి డిసైడ్ చేసి చేస్తారు. అబ్జర్వర్స్ అందరూ వచ్చారు సార్? ECI నియమించిన అబ్జర్వర్స్ అందరూ వచ్చారు. ఎక్స్పెండిచర్ మానిటరింగ్ ఎలా జరగబోతుంది? ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉన్నారు, తర్వాత ఎక్స్పెండిచర్ని మానిటర్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి ECI నుంచి. వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఉంటాయి, ర్యాలీస్ జరిగితే, మీటింగ్స్ జరిగితే దానికి కూడా రికార్డింగ్ జరుగుతాయి. దాని మీద అప్రాక్సిమేట్లీ ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది అది షాడో మానిటరింగ్ కూడా మన సైడ్ నుంచి టీమ్స్ చేస్తాయి. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కూడా కొన్ని ప్లేసెస్లో పోయి చూస్తారు. అట్లాగే రిజిస్టర్స్లో క్యాండిడేట్స్ కూడా డీటెయిల్స్ ఇస్తూ ఉండాలి, దీన్ని కూడా వాళ్ళు వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, అన్ని పోస్టర్స్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ప్రింటెడ్ ఆ పోస్టర్లో ప్రింట్ ఎక్కడ చేయించారు అవి అంతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా, ఆ ఎక్స్పెండిచర్ బుక్ అయిందా లేదా, ఇట్లాంటి థింగ్స్ అన్నిటినీ మానిటర్ చేస్తారు. ప్రచారంలో కొంత అక్కడక్కడ అడ్డుకుంటున్నారు, ఇటువంటి కొంత శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు తలెత్తున్నాయి, మీ దృష్టికి ఏమైనా వచ్చేటువంటి? అంటే లా అండ్ ఆర్డర్ కేసెస్ కొన్ని వచ్చాయి, అంటే విదౌట్ పర్మిషన్ ర్యాలీ పెట్టారు ఇట్లాంటి. పోలీస్ ఇస్ ఆఫ్ కోర్స్ డూయింగ్ దేర్ డ్యూటీ బేసిక్లీ టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ సో దాట్ టూ సచ్ ర్యాలీ షుడ్ నాట్ కమ్ హెడ్ టు హెడ్ సో దిస్ ఇస్ బేసికలీ ఎ పార్ట్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్. ఓటర్లకు సంబంధించి కొంత ఓటర్ల నమోదు వివాదమైంది, కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు, ఆ సమస్య పోయినట్లు పూర్తిగా? యా, వీ గేవ్ అవర్ రిపోర్ట్ టు ద కోర్ట్ ఆల్సో, వీ గేవ్ అవర్ రిపోర్ట్ టు ద ECI ఆల్సో.
సో 21st ఐ థింక్ కోర్ట్ ఈస్ హ్యావింగ్ ద నెక్స్ట్ హియరింగ్. సో దే సెట్ దట్ వాళ్ళు మీరు ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత క్యాండిడేట్స్కి ఇవ్వండి, దాని తర్వాత నెక్స్ట్ హియరింగ్ 21st చేస్తాం. ఈవీఎంల మొత్తం సిద్ధం చేశారా సార్? పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ఈవీఎంలకు వీ హ్యాడ్ ఎక్కువ మంది ఉంటారని ఆలోచించి ఒక 2100 వరకు బ్యాలెట్ యూనిట్స్ తెప్పించి పెట్టుకున్నాము. ఆఫ్ కోర్స్ కొంత ఎక్స్ట్రా కూడా పెడతాము, ఈ సియూస్ ఆల్సో అండ్ వివిప్యాట్స్ ఆల్సో, అవి అంతా తెప్పించి ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా చేసి రెడీ చేసి పెట్టుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో మనకు సుమారు 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం పడతాయి. సో 3 ఉంటే కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకనే వీఆర్ ఆస్కింగ్ బెల్ టు సెండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇంజనీయర్స్, వాళ్ళు కూడా ఎక్కువ నెంబర్స్లో అక్కడ పెడతాము. థ్యాంక్ యూ సార్. ఇది మునుగోడు ఉప ఎన్నికకి సంబంధించి వికాస్ రాజ్ గారితో ముఖాముఖి, కెమెరామెన్ శ్రీధర్తో రఘువర్ధన్ రెడ్డి, ఈటీవీ న్యూస్ హైదరాబాద్.